రా వచ్చావా, నోట్లో ఏటేసుకుని వచ్చావురా? నీ సబ్స్క్రిప్షన్ చెప్తే వేసుకోవచ్చు కదా. ఏం చెప్పాలరా? ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. విజయనగరం తీసుకెళ్లరా, ఒక రెండు రోజులు ఉండేసి వస్తాను. అయ్యో అంతకంటేనా, రండి పెద్దనాన్న గారు, బావగారు ఇల్లొస్తాం, ఇలా మరి ఇల్లొస్తాం. ముగ్గురు బస్సులు వచ్చింది. సరే సరే. సరే మామ, ఎప్పుడు వైజాగ్ వెళ్ళిన ఉట్టి చేతులతో వెళ్తారు, రిటర్న్ తిరిగి వస్తున్నప్పుడు మీ తాతను లగేజ్ లో తీసుకొచ్చేస్తారు మీరు. నిజమేరా, ఎవరి మీద లేని సాఫ్ట్ కార్నర్ మా తాత మీద ఎందుకు అర్థం కాదు మా బాబుకి. ఆ వైజాగ్ వాళ్ళు ఎవరైనా వస్తారన్నారు అనుకో, ఏదో ఒక సాఫ్ట్ చెప్తే తప్పించేస్తాడు. అదే మా తాత ఇలా వస్తానంటే చాలు, ఆ సరే పదండి పెదనాన్నగారు అనుకుని తీసుకొచ్చేస్తాడు. ఆడేమో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పెద్ద చెరువు అని నందుపుతాడు. పోను మా బాబు ఏమైనా తీసుకెళ్తాడా అంటే మా బాబు తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకొస్తాడు ఏటో తెలియదు మా తాతని. మీ తాతకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆ వైజాగ్ లో ఇల్లు ఇంకేవో ఉన్నట్టు ఉన్నాయి. అదనమాట సంగతి నాకు అర్థమైందిలే. నీకేట అర్థమైందిరా? సింపుల్ రా, మీ నాన్న మీ తాత ఆస్తి మీద కన్నేసినట్టు ఉన్నాడు, అందుకే మీ తాతను పోకముందే కాకపడుతున్నాడు. మీ నాన్నలాగా అనుకున్నావు ఏట్రా, మా నాన్నే వాళ్ళకి ఆస్తుల కోసం గట్టా కక్కుతపడ్డా. మీ తాతలు నీకు రాసిస్తానంటే నువ్వు వద్దంట వేటే. ఎందుకు వద్దంటాను, కావాలంటాను. మరి నీకోసమే లాగడానికి ట్రై చేస్తున్నాడేమో రా. లాస్ట్ లిమిట్ లో నా కొడుకు ఏటి ఇవ్వలేకపోయినా బాధపడకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నట్టు ఉన్నాడు మీ నాన్న. అంటే అంటవా? అంటారా, ఇంకా డౌట్ ఏంటి నీకే? మరి ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఆయిల్ నాకు రాసి ఇచ్చేస్తే వైజాగ్ వాళ్ళు ఎక్కడ ఉంటారా? ఇచ్చాక నువ్వు ఉన్నెత్తే ఉంటారు, తోసేస్తే మురి మిక్సర్ బండి తోసుకుంటే వెళ్ళిపోతారా? మనకి ఇచ్చేస్తే మనం ఎందుకు ఉంచుతాం? నీ గురించి నాకు తెలుసురా, దాహం తీర్చిన వాడి మీద ఊసారు రకం నువ్వు. ఉమ్మొత్తుంది, నీ మీద ఊసికెళ్ళను. నా గురించి మానేసే, రోడ్డు గురించి ఆలోచించి నడుపు. చూసారా, బండి నాది, పెట్రోల్ నాది, డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. అయినా ఏడిపోతాం, చలికాలం. చలికాలం వెళ్ళిపోయినట్టు ఉంది కదా మైస. అవునా, పోయే కాలంలాగా ఉంది. ఎలాకోలం ఎక్కువరా నీకు? మా అమ్మాళ్ళది శ్రీకాకుళం కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఆ ఉండాలే. ఒరు మైస్, నాకు ఆలోచిస్తుంటే ఫ్యూచర్ లో నీకన్నా డబ్బున్నోండి అయిపోతానేమో అనిపిస్తుందిరా. ఎలారా? ఇప్పుడు కాములిని పెళ్లి చేసుకుంటానా? మరి కాములి వాళ్ళకి రెండు ఇళ్ళు ఉన్నాయి కదరా, భీమిలీలో ఒకటి, విజయనగరంలో ఒకటి, ఇంకా వాళ్ళకి ల్యాండ్లు కూడా ఉన్నాయట, అవన్నీ నాకే కదా. నీకు ఇచ్చేస్తానని చెప్పిందా? కాములి అంటే నాకు కాదేట్రా. ఇంకా విజయనగరంలో మా ఇల్లు ఒకట, మా తాత వాళ్ళ ఇల్లు కూడా రాసి ఇచ్చాడు అనుకో, మొత్తం నాలుగు ఇల్లు ఉంటాయి నాకు. ఇల్లు రెంట్లతోనే బతికేచ్చరా మైస్. ఏంటి మీ ఇల్లు కూడా ఎవడైనా రెంట్కి తీసుకుంటాడా? అది కూడా రెంట్కి ఇచ్చేస్తా, మేము ఎక్కడ ఉంటాంరా? మిగతా అన్ని ఇచ్చి అందులో మేము ఉంటాం. అందులోనే ఉంటానంటే కాములి వస్తుందా? కాములి వచ్చినంత వరకు అలాగే ఉంచుతాం ఏట్రా, ఆ పెంకులు తీసి రేకులు వేయించేస్తాను. పెంకులు తీసి రేకులు వేయిస్తావా? ఎలాగుంది నా ప్లాన్? నీ ప్లాన్కి, నీ విజన్కి, నీ ముందు చూపుకి 1000 కొబ్బరికాయలు కొట్టినా తప్పలేదురా బాబు. మరి అందుకే నీకన్నా డబ్బున్నోండి అయిపోతాను అన్నాను. అయిపోతావు అయిపోతావులే. ఇక మీ వాళ్ళకన్నా ముందు మీ ఇల్లు వచ్చింది. మా ఇల్లు అక్కడికి రాలేదు, మనమే ముందు వచ్చాం. ఈ వంకర టెంకర మాటలు మానుకోరా, బాగుపడతా? బాగుపడడం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. నీకు ముందు నుంచి డబ్బు ఉంది కాబట్టి బాగుపడిపోయినా ఫీలింగ్ లో ఉన్నావు నువ్వు. ఇక రావాల్సిన 3 ఇల్లు నా పేరు మీద రాసిని, అప్పుడు మాట్లాడుకుందాం. సరే దిగు, నేను ఇంటికి వెళ్ళాలి. కొంపలు మూలిపోయినట్టు మా వాళ్ళకన్నా ముందే తీసుకొచ్చావు, మా ఇల్లు ఏమో తాళం వేస్తుంది. ఇలాంటి పొజిషన్ లో ఫ్రెండ్ రోడ్డు మీద వదిలి చెల్లిపోతావా? మరి గేట్ చేయమంటావరా? నిన్ను ఎక్కించుకొని ఊరేగమంటావా? 2 నిమిషాలు వచ్చేస్తారు కదా మీ వాళ్ళు. అంతేలేరా, క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నావు కదా నువ్వు. ఒరే ఇప్పుడు నేను ఏటన్నానరా, మధ్యలో క్యాస్ట్ ఎందుకు వచ్చింది? జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే బాధ అనిపిస్తుందిరా. ఏం జరిగిందిరా బాబు? ఎప్పుడు నీకోసం మీ ఇంటికి వచ్చినా ఇంటి బయటనే ఆపేస్తావు, కానీ ఎప్పుడైనా ఇంట్లోకి రారామోదు అని పిలిచావురా? అంటే ఎప్పుడు లాస్ట్ మినిట్ లోనే వస్తావు బయటికి వెళ్ళేటప్పుడు, అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతేగాని పిలకూడదని ఎప్పుడు ఆగిపోలేదురా. సరే ఇప్పుడు దీపం అన్నావు కదా, దీపోతానులే, మీ ఇంటికేటి వచ్చిందిలే. సరే సరే ఏడ్చిగరా బాబు, మీ ఊళ్ళు వచ్చారు టైం పడుతుంది కదా, అప్పుడు దాకా మా ఇంట్లోనే ఉందిరా. దా రామా, కుడుకాలు అడుగు పెట్టి లోపలరా. నేనేమన్నా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలని ఎట్రా, కుడుకాలు ఎట్రా రమ్మంటున్నావు? పెద్దానికి అలాగే ఎలగేస్తావు కదరా, అందుకే అలాగన్నాను. రా, వీడికి నా ఎడంకాలే కరెక్ట్. తాత తాత, డాడీ, తాత ఫోటో పగిలిపోయింది డాడీ. అదెలా పగిలిందిరా సరదాగా? ఏవో దుష్ట శక్తులు ఇంట్లోకి ఎంటర్ అయినట్టు ఉన్నాయి. ఒరే నన్నే అంటున్నావు కదరా, సర్లేరా బాబు వెళ్ళిపోతానా? ఒరే నువ్వు అక్కడ రా బాబు, ఏటన్నా నిన్నే నేటి.
ఎరా మధు, నువ్వెప్పుడు వచ్చావురా సరదాగా? తాత ఫోటో తడే కట్టిద్దాంలేరా సరదాగా. దెబ్బ తగిలింది ఫోటోకే కదా, మీ తాతకు కాదు కదరా సరదాగా. ఎంత ప్రశాంతమూర్తి అంకుల్ మీరు. అదే మా నాన్న అయితేనా, గాలికి పడిపోయిన ఈ గాలిగాడి వల్లే నన్ను కుమిసివాడు. మీ నాన్నకి నీ మీద సరదారా? ఊరుకోండి అంకుల్, సరదా అంటే అలా శికారి తీసుకెళ్లాలి గానీ 10 సార్లు బెల్ట్ పట్టుకుని ఎవడం గదిలోకి తీసుకెళ్తారేటి. మీరు రాళ్ళు లాంటోర్రా, మీరు ఎక్కడ ఇలా రాయిలా మిగిలిపోతారేమోనని తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇలా ఒక దెబ్బేసి చెక్కుతుంటారా సరదాగా. మీరు రేపొద్దున ఒక అందమైన శిల్పంలా మారి అందరు మిమ్మల్ని మెచ్చుకునేటట్టు చేశారనుకో, తల్లిదండ్రులు పెద్ద ఆర్టిస్టుల్లా ఫీల్ అయిపోతారా. సింపుల్ గా మీ కళాఖండాలకు మా ఒళ్ళే కళాక్షేత్రం అని చెప్తున్నారన్నమాట. నీలో నాకు ఇదే నచ్చుద్దురా మధు, సరదాగా ఏదైనా ఇట్టే క్యాచ్ చేసేస్తావు. మ్యాచ్ లో క్యాచ్లు మాత్రం వదిలేస్తాడే. మా వాడిది జుట్టే షార్ప్ గానీ నీ అంత షార్ప్నెస్ లేదురా సరదాగా. డడే పొగడతలు ఏమైనా ఉంటే ఆడితే చెప్పు, తిట్లు ఏమైనా ఉంటే ఆడు వెళ్ళిపోయి నాతో చెప్పు. నా గురించి నీకు తెలియదు, ఏడు చెప్పినా ఊరంతా ఉయ్యాల్లో ఊపేస్తాడు. మళ్ళీ నన్నే కదరా చోలు దుబ్బే నిన్నే. వెళ్ళిపోతాను నేను. రే వెళ్ళిపోరా, అలా దుబ్బేస్తున్నావే. ఇంత మాట అన్నాక ఎవడన్నా ఉంటాడే. అంకుల్ గారు వెళ్ళిపోతున్నాను నేను, ఇంకెప్పుడు రాను నేను. ఉండరా మధు సరదాగా. డడే నువ్వెందు బ్రేక్లేస్తావా? అమ్మ చపాతీలు చికెన్ కూర చేస్తుందిరా, తినేసి వెళ్తాడని సరదాగా. చపాతీలు చికెన్ కూర నేనైతే వెళ్ళట్లేదు అంకుల్, ఇల్లు పిల్లర బాగుందంటే చూడడానికి వెళ్తున్నాను. అదేం చూసావురా, మొన్నే మహేష్ గాడు ఆడి రూమ్ ని రీమోడలింగ్ చేయించుకున్నాడు. ఎరా మహేష్, ఆడికి చూపించావా సరదాగా? ఎరా మహేష్, ఒక్క మాట అయినా నాతో చెప్పావురా. నువ్వు వైజాగ్ వెళ్ళావు కదరా, అందుకే చెప్పలేదు. నేను వెళ్ళింది 2 రోజుల క్రితమే, 2 రోజుల్లోనే అయిపోతా రీమోడలింగ్. 2 రోజులేంట్రా, గత నెల చేయించాము సరదాగా. నువ్వు నేను సింక్ లో లేవు, లోపలికి వెళ్ళి. ఏటైందిరా సరదాగా? నమ్మక ద్రోహం నెమ్మ నెమ్మదిగా బయటపడుతుంది అంకుల్. నమ్మక ద్రోహం ఏంట్రా బాబు, కొత్త రూమ్ కట్టించుకుంటే చెప్తా, రూమ్ లో చిన్న చిన్న మార్పులు చేసినా చెప్తాం ఏంటి. ఇంకా నేను అందరిని పిలిచి భోజనాలు ఎట్టమని లేదు. నువ్వు ఎట్టినా ఎడతావురా, కానీ నన్ను పిలవ నాకు తెలుసు. కాసేపట్లో మీ ఆంటీ చపాతీలు చికెన్ కూర ఎడుతుంది సరదాగా. ఈలో పెళ్లి రూమ్ చూసి రారా మధు సరదాగా. ఎల్రా మహేష్, వెళ్ళి చూపించు. డడే నువ్వు నన్ను చెక్కడానికి లేవు డడే, సంకనాకు పెట్టడానికి ఉన్నావు సరదాగా, నువ్వు దారా. ఒరే మహేష్, ఏదైనా కానీ మీ నాన్న పోలికలు నీకు రాలేదురా, ఎంత మర్యాద ఎంత వినయం ఎంత గౌరవం ఎంత హ్యాపీ అయితే. మాటకో 10 సార్లు వెళ్ళి చూసిరారా చూసిరారా అంటున్నాడు, నువ్వు ఒక్కసారైనా చూద్దు దారా అన్నావురా. మర్యాద మొక్క, నువ్వు అక్కడ ఉండి మా నాన్న చపాతీలు పావడం చూస్తే వనుక, బయటికి వెళ్ళి సరదా సుబ్బారావు గారు చపాతీలు వస్తున్నారని అందరు చెప్తామని భయపడి 10 సార్లు నేను రూమ్ లోకి పంపించే ప్రయత్నం చేశాడు. అమ్మడి అమ్మ, అయితే నువ్వు ఖచ్చితంగా మీ నాన్న పోలికలేరా? తీరింగ్ గుడిపక్క తిప్పు ఇదే నా రూమ్. ఏట్రా ఇది నీ గదా? గుడా గుడి లాంటి గది, గది లాంటి గుడి, గది గుడి. అదేదో బూతులాగా ఉంది. కాదు, ఈ దీపాలేటి, అగరత్తులేటి, పొగేటి, పొటలేటి. ఏట్రా నువ్వే చూస్తున్నావు కదరా, బయట ఎన్నెన్ని దారుణాలు పెరిగిపోయాయి, అలాంటి దారుణాల మధ్య ఈ గది, ఈ గదిలో దైవత్వం. మెల్లగా దైవత్వాన్ని నాలో నింపుకుంటున్నాను రా. సడన్ గా నిత్యానంద పూనిసేడు నీలోనే ప్రవచనాలు ఇచ్చేస్తాం. చెప్పేటివాడు ఎవడు, చేయించేటివాడు ఎవడ్రా, అంతా పరమాత్మే. ఈ ఫోటో కొంచెం వంకర పోయినట్టుంది. ఫోటో ముట్టక. ఆహా రసిక బాయ్, దైవత్వం అన్నారా, ఇక్కడ అంతా పాపత్వం ఉంది. ముందున్న ఫోటోలు నీ పాపాలు తొడడానికి, వెనకాల ఉన్న ఫోటోలు నీ తేపలు తొడడానికి అన్నమాట. ఇంకా మిగతా ఫోటోలు వెనకాల ఏటున్నాయి? అప్పా ఏం సెటప్ చేసుకున్నావురా, అందుకేరా మీలా డబ్బున్నోళ్ళు ఇలా తయారవుతారు. చిన్నప్పటి నుంచే సెపరేట్ రూమ్లు ఇచ్చేస్తారు, మీరు రూమ్లోకి వెళ్ళి జిలేలే జిలేలే ఆయో ఆయో జిలేలే, బయటకు వచ్చి పోత పెద్ద పోతరేకు, అందరూ మళ్ళీ మాకు నీతులు చెప్పడం, మిమ్మల్ని చూసి నేర్చుకోమని. మాలాంటి వాళ్ళకేమో పడుకోవడానికి చోటే ఉండదు, మీకు సెపరేట్ రూమ్ ఒకటి. ఇలాంటి ఫోటోలు ఏటి అంటించుకోవాలన్నా మేము పడుకున్న షాప్ మీద అంటించుకోవాలి. మంచోళం రా, మిడిల్ క్లాస్ మంచోళం మేము. మీలాటోలే కుల్లిపని కోటీశ్వర్లు. ఎక్కువ మాట్లాడక, రూమ్ చూసావు కదా, బయటికి పద. ఇంకా బయటికే వెళ్తున్నాను, మీ నాన్నకి ఫోటోల వెనకాల ఉన్న రసిక్ చెప్తాను, ప్రొడ్యూస్ చేస్తాడేమో కనుక్కుంటాను. అంత పని చేయకరా. మరి నువ్వు ఎంత పని చేస్తావు? ప్రస్తుతానికి 20 రూపాయలు ఉన్నారా. ఇలాగే ఈ రోజు నుంచి నువ్వు ఈ సీక్రెట్ హోల్డింగ్ ట్యాక్స్ కట్టాలి నువ్వు నాకు. సీక్రెట్ హోల్డింగ్ ట్యాక్స్ ఏట్రా? ఈ సీక్రెట్ని ఎవరికి చెప్పకూడదు కదరా, దానికి నువ్వు నాకు డబ్బులు కట్టాలి.
ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. ఎంత పెద్ద సీక్రెట్ ఇది, దీనికి 20 రూపాయలా? నువ్వే ఉంచుక, నేను లీకింగ్స్ వేస్తాను. ఇస్తానులేరా, ఇది తీసుకో. శుభ్రంగా తినరా మధు, సరదాగా. ఏంటంకుల్ అంటే చపాతి చికెన్ కర్రీ అదిరిపోయా అంటే లోపల ఫోటోలు లాగా. ఫోటోలు ఎట్రా సరదాగా? దేవుడు ఫోటోలు, దేవుడు ఫోటోలు. నీస్ తిన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. ఫోన్ చేయండి, ఆ మహేష్ గారితోనే ఇక్కడ ఎల్లుంటాడు. మా నాన్నలు వచ్చినట్టు ఉన్నారా? వెళ్ళిపోరా బాబు, అర్జెంటుగా. హలో నాన్నగారు. ఎక్కడ ఏడుస్తున్నావు? ఏడట్లేదు నాన్నగారు, తింటున్నాను. తింటున్నావా? ఎక్కడ? మహేష్ గడి ఇంట్లో నాన్నగారు. అలా ఉల్మే పడి అందరి ఇంటి దగ్గర మేయటమేనేటి? సిగ్గుసారం లేదు, ఇంటికి వచ్చావరా? వస్తున్నాను నాన్నగారు. ఏంటంటున్నారా? ఓ 4 చపాతీలు ఇంత కూర పార్సిల్ తెమ్మంటున్నారా? వినిపించింది అంకుల్ గారు, లోపల ఫోటోలు చాలా బాగున్నాయి. 2 చపాతీలు ఇంత కూర వేసి కట్టి ఇచ్చి ఇడికి వెళ్ళిపోతాడు. రాత్రికి ఏసీ వచ్చింది. వచ్చావా? ఆ మహేష్ గారి ఇంట్లో పాటు దొబ్బి తింటానికి ముందే వచ్చావేంటి ఆడితో పాటు? కాదు నాన్నగారు, నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను. ఒరే వద్దురా ఇప్పుడు, ఎందుకురా మీ ఇంటికని. కానీ ఆడే వినకుండా రారా రారా అని బతిమలాడి మరి తీసుకెళ్ళిపోయాడు. కొన్ని తీసుకెళ్ళినోడు తీసుకెళ్ళినట్టు ఉన్నాడా? వాళ్ళ నాన్న చపాతీలు పామాడట, వాళ్ళ అమ్మ చికెన్ కూర చేసిందట, రెండూ కలిపి ప్లేట్లో పెట్టి నాకు పెట్టారు. వాళ్ళ నాన్న చపాతీలు పామాడా? అవును నాన్నగారు, మా నాన్నగారు అలాంటి చీప్ పనులు చేయరని కూడా చెప్పాను. చపాతీలు పామటం చీప్ అని ఎందుకు అవుతుంది? వాళ్ళ అమ్మకి బాగానే హెల్ప్ చేస్తున్నారు కదా అతను. మా నాన్నగారికి చెప్పి మా అమ్మకి అలా హెల్ప్ చేయిస్తానని చెప్పాలి. అమ్మన్న మాటకి మీ స్పందన ఏంటి నాన్నగారు? నిన్ను తన్నాలరా ముందు. ఎవరింటికి వెళ్తే ఆడింటి దగ్గర గేదెలా మేసేయటమే. వాళ్ళ ఇంట్లో గేదెలు లేవు నాన్నగారు. నువ్వేరా గేదివి? అన్నే గేదంటారా? తాత నాకు ఆస్తి రాసిచ్చాక మీకు ఇస్తానేమో చూడండి. ఏంటంటున్నావు? తాతగారు ఎక్కడ ఉన్నారు నాన్నగారు? అక్కడ బయట పెరట్లో కూర్చున్నారు. వెళ్ళి పలకరించి ఆశీర్వాదం తీసుకుని వస్తాను. అతన్ని తిన్నగా బతకనివ్వు చాలు. అయ్యో 100 ఏళ్ళు ఆయుష్ తాతగారికి. బ్రహ్మదేవుడు స్టాంప్ వేసి మరీ పంపించాడు. నాకు గానీ ఆస్తి రాసివ్వకపోతే నేను చేరిపోతాను స్టాంప్. తాతగారికి ప్రణామములు. మనవడా నువ్వా? మీ మనవాడినే. ప్రణామములు. పెద్ద చెరువు బాగుందా? పెద్ద చెరువుకు కూడా ప్రణామములు. ఒకప్పుడు మీరు దాని చుట్టూ తిరిగిన దానికి కూడా ప్రణామములు. నవ్వేరా దగ్గర? నవ్వేన్రా. సరే మీకోసం ఒకటి తెచ్చాను చూడండి. ఏంట్రా అది చేతిలోని? నాన్నగారు తాతగారు హెల్త్ బాగుండాలని దండం పెట్టుకుందామని గుడికెళ్ళానండి. అక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొచ్చాను. చపాతి చికెనా? నాకు చాలా ఇష్టం. చపాతి చికెనా? ప్రసాదం అన్నావు కదరా. అంటే అది మహేష్ గారి ఇంటి నుంచి పట్టుకొచ్చావా? సిగ్గులేదురా నీకు. బాగున్నదని తాతకు కొంచెం తెచ్చాను. అతను చికెన్ గట్ట తిన్నాడు అనుకో, ఇక అంతే సంగతులు. తీసుకోదాన్ని. తింటానివ్వురా. ఆ చికెన్ నువ్వు తింటే చికెన్ నిన్ను తినేద్దట. నీకు తర్వాత చికెన్ లాంటి చికెన్ తెస్తానులే. పెట్టనులే నాన్నగారు, మీరు వెళ్ళండి. తాతగారితో తేడాలు చేసావనుకో మెడలో ఉంచేస్తాను. జాగ్రత్తగానే చూసుకుంటాను నాన్నగారు. ఒరే మధు. ఏమా? తాతగారికి వెళ్ళి బార్లీ ఇవ్వు. బూస్ట్ బోనవేట కూడా ఇవ్వు. సంతకం గట్టిగా పెట్టాలి కదా. సంతకం ఏంట్రా? అదే జీవితానికి సంతకం పెట్టాలి కదా, లాస్ట్ స్టేజ్కి వచ్చాడు కదా. ఏదో మాట్లాడుకు, తీసుకుని వెళ్ళి ఇవ్వు. ఇలా ఇవ్వు. తాతగారు మీ బలానికి బార్లీ. బార్లీయా? ఇలా ఇవ్వు. తాతగారు మీకు చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తారేటి. అడుగురా. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమాత్రం ఉన్నాయేటి? శ్రీకాకుళంలో 20 ఎకరాల మాగాన్ ఉంది. 20 ఎకరాల? ఒరే మధు ఎలాగైనా లాగియాలరా. ఇంకా ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకా వైజాగ్ లో ఆ ఇల్లు. ఆ వైజాగ్ లో ఆ ఇల్లుని రెంటకిస్తే ఎంత వస్తుంది అంటారు తాతగారు? 15 నుంచి 20 వేల వరకు రావచ్చు. అబ్బా ఇంక ఉద్యోగమే చేయక్కర్లేదు తాతగారు. తాతగారు మీరు కొద్దిగా మా కుటుంబం పట్ల దయించి ఎక్కువేటి వద్దులేండి. మీ దగ్గర ఉన్న 20 ఎకరాలు, ఆ వైజాగ్ లో ఇల్లు మా నాన్నగారి పేరు మీద రాసారనుకోండి, తర్వాత మా నాన్నగారు నా పేరు మీద రాయేస్తారు. వద్దునేటి వద్దు, మీరు పోయినంత వరకు వెయిట్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటాం. ఏటంటారు? అన్నారా సూపర్. ఇంతవరకు నేను చెప్పింది ఏది వినలేదా? పడుకునిపోవా, లేకరా బాబు నీతో పోలు అంత పని ఉంది. ది నెక్స్ట్ డే. ఏమే నేను మిల్క్ వెళ్తున్నాను, ఆ మధుగడేడి. ఇగొన్నాను గారు కుడిపక్క చూడండి. తాతగారితో పిచ్చి పిచ్చి ఆశాలు కట్టరా ఈకు, అతనికి అసలే ఒంట్లో బాగాలేదు.
నువ్వు చేసిన పనికి ఏమాత్రం పుట్టుకుమనట అనుకో, మనకు బ్యాడ్ నేమ్. అచ్చా, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నాన్నగారు. నీ పన్ను చూసుకో, అతని పని అతను చూసుకుంటాడులే. అలాగే నాన్నగారు. మీరు బయలుదేరండి, మీకు టైం అవుతుంది కదా. నేను ఇంట్లో ఉంటాం, ఎవరికి ఇష్టం లేనట్టు ఉంది. నేనేమన్నానండి ఇప్పుడు? నువ్వేటి అనవలే, నాకే అన్ని అర్థం అవుతాయి. ఏటండి తాతగారే? ఈ టీవీ రావట్లేదు చూడరా. టీవీ రానప్పుడు ఎలా చూస్తామండి? ముసలోడు పనిచేసినా రియాక్ట్ అవ్వలేడు కదా. సరే, ఆ రిమోట్ ఇలాగ ఇవ్వండి. అమ్మా, ఏం చేసావు ఈ టీవీని, రావట్లేదు. నాన్నగారు కేబుల్ బిల్ కట్టలేదురా. సరిపోయింది తాతగారు, టీవీ ఇంకా రాదండి. రావాలంటే ఏం చెయ్యాలరా? ఇలా స్ట్రైట్కి వెళ్ళి వీచ్ ఎవరిని కేబుల్ టీవీ ఆఫీస్ ఉంటుంది, ఆడికి 200 కట్టిస్తాం అనుకోండి, అప్పుడు వచ్చేది. మరిప్పుడు ఎలాగా? ముసలోడిని ఎలాగైనా ఎంటర్టైన్ చెయ్యాలి. సరే, ఓ పని చేస్తాను, ఆగండి. దీన్ని ఇలా పట్టుకోండి, ఇది చిన్న టీవీ, దాంట్లో నేను కనిపిస్తాను చూడండి. ముసలాడు ఫుల్ ఎంటర్టైన్ అయిపోతున్నాడు. నాన్నగారు, మీరు ఇంకా మిల్లికి వెళ్ళలేదా? నా ఫోన్ మర్చిపోయాను, వచ్చాను. ఏడు చేస్తున్నారు తాతగారితో? టీవీ రావట్లేదని చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. నీకు చెప్పాను కదా అతని జోలికి వెళ్ళొద్దని, పిచ్చి పిచ్చి పనులని చేయించుకు అతనితో. సరే నాన్నగారు, మా నాన్న తాత దగ్గర మార్కులు కొట్టడానికి ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఏట్రా, మీరు వెళ్ళండి నాన్నగారు, ఇంకా తాతగారి జోలికి వెళ్ళను. రే, నువ్వు తిన్నాక ఉండలేకపోతున్నావా? ఎందుకు అలా తాతగారి జోలికి వెళ్తున్నావు? నాకేమో సరదా ఏటో బాబు, పాపం ఖాళీగా ఉన్నాడు కదా అని ఎంటర్టైన్ చేస్తున్నాను, అది కూడా తప్పేనా? అతని వయసు ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వేం ఎంటర్టైన్ చేస్తావు అతన్ని? చిన్నపిల్లలు ముసలోళ్ళు ఒకటేనని పెద్దలు చెప్తారు కదా. ఏడ్చావులే, అలా అతన్ని కెలక్కు. సర్లే, వీళ్ళు నాకు ఆస్తి ఎవరో పొంది తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా, అది చేయనివరు. ఒరే మైసు, ఏట్రా, ఫోటోలు బాగున్నాయా? ఒరే నీ అబ్బా, నీకు 20 రూపాయలు ఇచ్చాను కదా, మళ్ళీ వాటి కోసం ఎత్తుకో. సరదాగానరా. ఎందుకు ఫోన్ చేసా? ఒరే మామ, ఎలాగైనా మా తాత దగ్గర మర్చిపోయిపోయి మా తాత ఆస్తంతా లాగేయాలరా. 20 ఎకరాలు దాచాడట్రా ముసలుడు. 20 ఎకరాలా? మరి అందుకేరా, మీరందరూ కొంచెం సాయం చేస్తే ఆ బుడతడు బాకీ తీర్చేస్తానరా. సాయం అంటే ఇప్పుడు ఏం చేయమంటా? మా తాతను అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నానరా. తీసుకెళ్ళి ఆ లూప్లో చెప్తున్న రామాయణం భారతం అంతా ఏంటవా? కొన్ని కావాలంటే కొన్ని వినాలరా. నేను ఆ లూప్ పురాణం వినలేనురా బాబు, కావాలంటే నువ్వు తీసుకెళ్ళిను. ఒరే మామ, ఏదైతే సిరాకు తెప్పేస్తుందో దాన్ని ఈజీగా కామెడీగా మార్చేయచ్చురా, అదే కదా మన స్పెషాలిటీ, మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. నా మాటిని తాతగారు, బయటికి వెళ్దాం వస్తారేటి. ఎప్పుడు పెద్ద చెరువేనేటి, అంతకన్నా బాబులాడి ప్లేసులు తీసుకెళ్తాను మిమ్మల్ని. పెద్ద చెరువుకైతే వస్తానరా. ముందు మీరు రండి, మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, ఆ తర్వాత టైం ఉంటే అక్కడికి వెళ్దాంలేండి. మా కోడలకి చెప్పేసి వస్తాను. చెప్తే పంపించదండి బాబు, మీరు అలాగ వచ్చింది చెప్తాను. పెద్ద చెరువేదిరా, ఎక్కడికి వచ్చినా ఇది మాత్రం వదలరా మీ తాత. అదే కదా. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, ఒరే మధు. ఉడి అమ్మా, మా అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక అరగంట ఆగి వెళ్ళిపోతాం కదా, ఇంకెందుకు చేస్తున్నాం. ఏమండి, మామయ్య గారు కనపట్లేదండి, మధు గారు కూడా ఇంట్లో లేడు. తీసుకెళ్ళాడు. మా నాన్న కూడా ఫోన్ చేస్తున్నాడరా. ఏట్రా మైసీలు, ఈ ముసలోని కాకపోతే ఆస్తి లేకుండా నేను ట్రై చేస్తుంటే దానికి కూడా ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు. సరే, ముందు ఫోన్ ఎత్తే వాళ్ళకి ఎత్తారు మీ నాన్న. హలో నాన్నగారు. తాతగారేర్రా. తాతగారు, తాతగారిని ఇలా బయటికి తీసుకొచ్చాను నాన్నగారు. బయటికి తీసుకెళ్ళావా, ఎక్కడికి? అంటే ఇలా ఫ్రెండ్స్ తో బయటకు వచ్చాను, వాళ్ళతో పాటు తీసుకొచ్చాను నాన్నగారు. అతనేమో నీ వయసు కుర్రాడు అనుకుంటున్నావా? అజ్జని ఇంటికి తీసుకురాయని జాగ్రత్తగా. తీసుకొస్తున్నాను నాన్నగారు. ఒడి అమ్మ కరిచేస్తున్నాడు రా. నీకు ఉంటదలే, వెళ్ళి తీసుకుని వెళ్ళి. ఒరే మీరు రండిరా. నేను రావురా బాబు, నీ దోల పనులకు మమ్మల్ని దించుకో, మీ నాన్న మమ్మల్ని కూడా కలిసి దొలగొట్టేస్తాడు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఏటవుద్దో ఏటో. రా, వచ్చావా?
పెద్దనాన్నగారు మీరు బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నానరా. నాన్నగారు నేను ఎక్కడ తీసుకెళ్లేదండి. నాన్నగారు ఇలా ఇలా వీచేవరికేనండి. అబ్బా నాన్నగారు కొట్టకండి నిన్ను. చిన్నోడా ఆగరా. మీరు అత్తలేని పెట్టినాను గారు, నన్ను ఆపకండి. మీ వయసుకి అసలు మర్యాద లేకుండా పోయింది వీడికి. చాలా రోజుల తర్వాత అలా గాలికి తిరిగినట్టు అనిపించింది. నాకు హాయిగానే ఉందిరా, వాడు మంచి పనే చేశాడు. వాడిని కొట్టకరా. చూసావా చూసావా, అది ఆయన మంచితనం. చెత్త పనులను ఈడును. అతను బండి మీద నుంచి పడిపోతే జాగ్రత్తగానే తీశానండి. మాట్లాడుకో. ఏ పని చేసినా అలా కొడుతూనే ఉంటారు నన్ను. నేనేమన్నా ముసలోని చంపడానికి తీసుకెళ్ళినా, జస్ట్ అలా ఆయన గాలికి తిప్పడానికి తీసుకెళ్ళాను. గోపలు వాసిపోయినంత కొట్టిసే అంత అవసరం ఏంటుంది? ఇంకా మా నాన్నగారి మాట్లాడటం మానేయాలి. నాకు వద్దు ఏటొద్దు ఆస్తి వద్దు ఏటొద్దు అడుక్కునే ఉంటాను అలాగా. చెప్పిందే వినిపిస్తుంది తప్పితే, దాని వెనకాల ఆయన ఏం కోల్పోయాడని నిజంగా మీకు తెలియదురా. తెలిస్తే అతని గురించి అట్లా మాట్లాడుకోరు. అతని భార్య మీ నాయనమ్మ. ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. ఒకే గొడుగులో మీ తాత మీ నాయనమ్మ, ఒక చేతిలో మీ దుక్కుముక్క పెద్దనాన్న. ఆ వర్షపు వరదలో నాచు మీద కాలేసి మీ నాయనమ్మ జారి కాలవలో పడిపోయింది. ఆ నీటి వేగానికి కాలలోంచి కొట్టుకుపోయి పెద్ద చెరువు కెనాల్స్లోకి వెళ్ళిపోయింది. మీ తాత ఆ రోజు ఏమీ చేయలేని స్థితిలో ఆ లావిడ ఎక్కడుందా అని పెద్ద చెరువు చుట్టూ తిరిగాడు. బాడీ బయటికి తీయడానికే 2 రోజులు పట్టింది. అతను 10 సార్లు చెప్పే ఆ పెద్ద చెరువు మాట వెనక ఇంత విషాద గాదుందిరా. ఇంకోసారి అతనితో కామెడీలు చేయకు, అతనితో ఆటలాడుకు. నీకు వీలైతే కాసేపు అతను పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టు. అంతేకాని నీ ఆకతాయి పనులకు అతను వాడుకోకు. నచ్చినట్లయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.